శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఇసుక మాఫియా ఆగడాలు అరికట్టాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఇసుక ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని, ఇసుక అక్రమ రవాణాని అరికట్టి పేదలకు ఉచితంగా ఇసుక లభించే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇసుక మాఫియా అక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక పథకం అమలు కావడం లేదని నిరసిస్తూ శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. వామపక్ష పార్టీల నాయకులు నిరసన ధర్నా నిర్వహించి ఇసుక అక్రమాలు అరికట్టాలని, పేదలకు ఉచిత ఇసుక పథకాన్ని సక్రమంగా అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డికి వినతి పత్రం అందించి ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పుల్లయ్య, సిఐటియు నాయకులు మణి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇసుక అక్రమ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విజృంభిస్తోందని, ఇటీవలే ఇసుక అక్రమ ట్రాక్టర్ ఢీకొని పేద రైతు మృతి చెందాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పేద కుటుంబానికి ప్రభుత్వం పరిహారం మంజూరు చేయాలని, ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు గురవయ్య, గంధమ్మణి, జాకీర్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఇసుక మాఫియా ఉందో అది అడ్డు అట ఆనకట్టలు లేకుండా ఏదైతే జరుగుతుంది. ఈరోజు మనకు కాళహస్తి నియోజకవర్గంలో స్వర్ణముఖి నది పెద్ద ఎత్తున మనకు ప్రవాహం ఉంది. అందులో వచ్చే ఇసుక మొత్తము ఈరోజు నిరుపేదలు ఇల్లు కట్టుకుందామంటే కరువు అయిపోయింది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇసుక అంతా చెన్నై, బెంగళూరు, ఇట కర్ణాటక, తమిళనాడుకి తరలిపోతున్న దృష్ట్యా ఇసుక ఈరోజు మనకు కొనబోతే చాలా బంగారం లాగా అయిపోయింది. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఇసుకని మాఫియా చేసే వాళ్ళు ట్రాక్టర్స్ ద్వారా రాత్రి పగులని తేడా లేకుండా గ్రామాల్లో వ్యక్తులు జనాలు తిరిగాడే సమయాల్లో కూడా వాళ్ళపైకి చాలా దురుసుగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి, చీయవరంలో కూడా మొన్ననే ఒక కుటుంబం మీదకి బైక్లతో ఢీకొనడంతో అక్కడ దాంట్లో ఇద్దరు చనిపోవడం జరిగింది. మొన్ననే ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళి పరామర్శించారు. ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే గారు ఆదుకోవాలని, అదేవిధంగా ఈ ఇసుక మాఫియాని అరికట్టి ఈ యొక్క దందాన్ని ఆపాలని, ఈ మాఫియాని కాళహస్తి నియోజకవర్గం నుంచి దూరం చేయాలని మేము కోరుకుంటున్నాము. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా యథా స్వేచ్ఛగా జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు ఇసుక ట్రాక్టర్ల వల్ల అనేక మంది అనేక కుటుంబాలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మొన్నే చూసాము చీయవరంలో కూడా భర్త అదే విధంగా బిడ్డను కూడా కోల్పోయారు. అదే కాకుండా ఈ రోజు మొత్తం చూస్తే శ్రీకాళహస్తి పట్టణానికి దాదాపు 8 సబ్వేలు ఉన్నాయి. ఈ చిన్న సింగిల్ రోడ్లలో ఇసుక రవాణాని మొత్తం అంతా కూడా అక్రమ ఇసుక రవాణా జరుగుతూ ఉంది. ఈ అక్రమ ఇసుక రవాణా అంతా కూడా రైతుల పొలాలు నుంచి, రైతుల పొలాల పక్కన ఉన్నటువంటి మొత్తం అంతా కూడా దాదాపు 5 అడుగులు 10 అడుగులు 20 అడుగులు ఇసుక ఎత్తేయడం వల్ల పొలాలంతా కూడా మొత్తం కూలిపోతూ ఉన్నాయి. రైతుల పక్క ఆవేదన చెందుతా ఉన్నారు. అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇండ్లు కట్టుకోవాలంటే ఇసుక డిమాండ్గా ఉంది, ఇసుక దొరకడం లేదు. కానీ స్వర్ణముఖి ఇసుక అంతా కూడా ఈరోజు చెన్నైకి, బెంగళూరుకి మొత్తం తరలిస్తూ ఉన్నారు. ట్రాక్టర్కి ఒక ట్రాక్టర్లో తీసుకొని వెళ్ళిపోయి మొత్తం బయట ప్రాంతాల నుంచి మొత్తం టర్బోల ద్వారా ఒక టర్బో 2 లక్షల రూపాయలకి చెన్నైలో అమ్ముకుంటా ఉన్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏమాత్రం కూడా పట్టించుకోకపోతా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో 26వ తేదీ 66 జీవో నెంబర్ని విడుదల చేశారు ఇసుక విధానం పైన. ఈ జీవోలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే మొత్తము జిల్లా స్థాయిలో సబ్ కమిటీలు వేస్తాము, నియోజకవర్గ స్థాయిలో కమిటీలు వేస్తామని అంటున్నారు. ఇసుక ఎత్తుకోబోయేటువంటి వాళ్ళకి కొంత దానికి డబ్బులు కట్టాలని చెప్పేసి ఆ జీవోలో ఉన్నది. కాబట్టి ఇది అటుపోయి ఇటుపోయి మళ్ళీ కూడా అధికార పార్టీ ద్వారా పెత్తనం దీని మీద పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఉచిత విసుకున్నప్పుడు మళ్ళా వాళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ ఖర్చులు కోసాలు చేస్తాము అనేసి చెప్పడం అంటే, దీనికి మళ్ళీ కొంతమందితో కమిటీలు వేయడం అంటే మళ్ళీ పెత్తనం అంతా కూడా అధికార పార్టీది అవుతుంది. ఇక్కడ అడుగులైనటువంటి వాళ్ళకి ఇసుక మళ్ళా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ జీవోను మార్చాలి.